హరి వాస్తు ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. ప్రస్తుతం నేను బిహెచ్ఎల్ హైదరాబాద్లో ఉంటున్నాను. వాస్తులు చాలామందికి కొంత కొంత విషయాలు తెలుసు అని అనుకుంటారు, కానీ పూర్తి జ్ఞానం అనేది చాలా వరకు ఉండదు. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ వల్ల చాలామందికి చాలా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి అందరికీ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు నేర్పిద్దామనే ఒక మంచి ఉద్దేశంతో నా యొక్క హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నేను చెప్పే పూర్తి వాస్తుకి సంబంధించిన సమాచారం మీ స్నేహితులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మీ చుట్టాలు కావచ్చు, అందరూ వాస్తుకి సంబంధించిన జ్ఞానం అనేది నేర్చుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాను. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మన ఇంట్లో కిచెన్ ఎక్కడ పెడితే అది లక్ష్మీప్రదం అనబడుతుంది, ప్లస్ అసలు ఎక్కడ పెట్టాలి, ఈ విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ముందుగా మన బిల్డింగ్కి సంబంధించిన ఏ డైరెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఓకేనా? ఇందులో ఇది మన ఇల్లు, ఈ మొత్తం స్థలం ఇది మన ఇల్లు. మన ఇంటిలో ముందుగా స్థలం ఏ విధంగా వదలాలి అనే దాని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. మనకు ప్రధాన దిక్కులు నాలుగు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. దాని తర్వాతగా ఉపదిక్కులు అంటే సబ్ డైరెక్షన్స్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ నాలుగు ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఒకటి, అదేంటి అంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో పొయ్యి పెట్టాలి అని. కానీ అందులో కొంతమంది కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు ఏంటి అనేది ఈరోజు మనం మన టాపిక్లో డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా కిచెన్ ఎక్కడెక్కడ పెట్టాలి అనే విషయాలు అందరికీ తెలియదు, కేవలం ఇది ఒక్కటే అని ప్రతి ఒక్కరి ఉద్దేశం, ఓకేనా? సో టోటల్ కిచెన్ ప్లేసెస్ మూడు ఉంటాయి. ఆ మూడింటి గురించి నేను ఇప్పుడు ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మొదటగా సౌత్ ఈస్ట్ ఆగ్నేయం గురించి తీసుకుందాం. మనకు టోటల్ ఈస్ట్లో మూడు భాగాలు చేస్తే మూడవ భాగం ఇది సౌత్ ఈస్ట్, ఓకేనా? సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క కిరణాలు పడడం వలన ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కంటిన్యూగా ఇక్కడ వేడి అనేది వస్తుంది. ఓకే, సో ఇది అత్యంత వేడి ప్రదేశం. మనం గత టాపిక్లో భార్యాభర్తలు ఇక్కడ పడుకోవద్దు అని చెప్పి అనుకున్నాం ఆల్రెడీ, ఆ వీడియో కూడా నేను మీరు చూసుంటారు. సో ఈరోజు దాంట్లో మీరు గమనించండి, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్లో ఇక్కడ చూడండి, మీరు జనరల్గా మీ యొక్క స్టవ్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఏర్పాటు చేయాలా లేకపోతే ఇక్కడ కూడా ఏర్పాటు చేయొచ్చా అనేవి కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, మనం వంట చేసేటప్పుడు ఖచ్చితంగా తూర్పు ముఖంగా వంట చేసుకోవడం చాలా మంచిది, దానితో పాటుగా మన ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇది తప్పకుండా పాటించవలసిన నియమం. ఇక్కడ చూడండి, ఇంట్లోని ఆడవారు ఖచ్చితంగా ఈస్ట్ ఫేసింగ్లో వంట చేయాలి. వంటకి సంబంధించిన ఇంకొక రెండు నియమాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మన కల్చర్ కానీ లేదంటే కొత్త కొత్త కట్టడాలు కానీ ఏ విధంగా తయారవుతున్నాయంటే, మనం చేసే వంట ఆరోగ్యకరంగా ఉండదు, ఆ విధంగా మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈ కాలంలో జరుగుతుంది. నేను విజిట్ చేసే పెద్ద పెద్ద విల్లాస్, ఓకే, దాంతోపాటుగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, 2-2, 3-3, 4-4, 5-5 కోట్ల అపార్ట్మెంట్స్ కూడా ఈ మిస్టేక్ ఉన్నాయి. సో కాబట్టి నేను చూసే దాంట్లో కేవలం చిన్న చిన్న ఇండ్లు,
150 గజాల్లో ఇల్లు కట్టుకున్నామండి, మా వాస్తు చూడండి అని చెప్పి వెళ్తే వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. నిజంగా చెప్పండి, చిన్న చిన్న మార్పుల ద్వారా చాలా మంచి చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో వీళ్ళకు ఎవరు సలహాలు ఇస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, ఇక్కడి నుండి ఇక్కడి వరకు పూర్తిగా గోడ కట్టేస్తారు. కిటికీ ఉండదు, డోర్ ఉండదు. ఇందులో చేసిన వంటకు సంబంధించిన పొగ ఏదైతే ఉంటుందో దానిని చిమ్నీ ద్వారానే బయటికి పంపించవలసిన పరిస్థితి. ఇది దీంట్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం. ఆరోగ్య ప్రకారం మీకు చెప్పాలంటే, గాలి వెలుతురు తగలని ఆహారం విషంతో సమానం. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. మనం ఇక్కడ వంట చేస్తున్నాము, ఓకే, ఇక్కడ వంట చేస్తున్నాము అంటే తప్పకుండా మనకు ఈ కిచెన్ స్టవ్కి సంబంధించి ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఒక పెద్ద కిటికీని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కిటికీ ఏర్పాటు చేసుకుంటే మీకు గాలి తగులుతుంది, వెలుతురు వస్తుంది, దానితో పాటుగా సూర్యకిరణాలు వస్తాయి. ఈ సూర్యకిరణాలు, గాలి, వెలుతురు, ఇవి మొత్తం కూడా మనం చేసే వంటకు తగిలినప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉన్నా, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా అది చనిపోతుంది. కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఆగ్నేయంలో వంట గది పెట్టుకోవడం, స్టవ్ ఇక్కడ పెట్టుకోవడం చాలా మంచిది. దీనితో పాటుగా ఒక చిన్న నియమం, మనకు కేవలం ఒక్క కిటికీ ఉంటే పొగ పూర్తిగా వెళ్తుంది అనేది ఉండదు. కాబట్టి దీనికి ఇంకొక మంచి పరిష్కారం ఏం చేయాలంటే, ఇదే సౌత్ ఈస్ట్లో సౌత్ వైపున ఇక్కడ ఒక చిన్న కిటికీని ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కిటికీ ఏర్పాటు చేసుకుంటే మనకు గాలులు ఎక్కడి నుంచి వస్తాయి ఐడియా ఉందా మీకు? నైరుతి వైపు నుంచి గాలి వస్తుంది. గాలి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా బయటికి వెళ్ళిపోతుంది, ఈ విధంగా, ఓకేనా, ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తుంది. సో గాలి ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఈ కిటికీ గుండా ఇలా వెళ్ళిందో, క్రాస్ వెంటిలేషన్, ఓకే, క్రాస్ ఎయిర్ ఇక్కడి నుండి ఇక్కడికి బయటికి వెళ్ళిపోతుంది. మీరు చేసే వంట, దాని పొగ, దాని మసాలాల వాసన, ఇవి మొత్తం బయటికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ కిటికీ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ కిటికీ ఏర్పాటు చేసుకుంటే ఇది లక్ష్మీప్రదం కూడా అనబడుతుంది. కాకపోతే ఎగ్జాక్ట్ పాయింట్ కావాలి. మీకు అది లేకున్నా ఇక్కడ కిటికీ ఏర్పాటు చేసుకొని దీనికి ఆపోజిట్లో పెట్టినట్లయితే ఈ విధంగా, మీరు సరైన విధంగా గమనించండి, ఈ విధంగా పెడితే మీకు వాసన ఉండదు, దాంతోపాటుగా ఆరోగ్యకరం, దాంతోపాటుగా కిచెన్లో ఏదైతే వేడి ఉంటుందో ఈ వేడి కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీరు దీనికోసం సపరేట్గా చిమ్నీలు కొనుక్కోవాల్సిన పని లేదు, దాంతోపాటుగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా మీకు అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా ఇంటిలో మన కిచెన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసుకోవడం కుదరలేదు, అప్పుడు మీరు ఏం చేయాలో చూడండి. గాలి ఎలా వస్తుందని చెప్పాను, ఇక్కడి నుండి ఈ విధంగా బయటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇక్కడ కిటికీ లేకపోతే ఇట్లా వెళ్ళిపోతుంది. సో కిటికీ పెడితే ఈ రూమ్ టెంపరేచర్ కూడా డౌన్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, మీకు ఇక్కడ కుదరకపోతే మీరు సింపుల్గా ఇక్కడ స్టవ్ పెట్టుకోవచ్చు. మనకు పాజిటివ్ దేవదేవతలు ఎక్కడ ఉంటారు, ఇటువైపు ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ పర్వాలేదు. ఇంతకుముందు వీడియోస్లో మనం అనుకున్నాం ఇక్కడ పర్వాలేదు. సో ఇది మంచిది, మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇవన్నీ రావు, ఇటు ఫేసింగ్ రావు. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ కిచెన్ పెట్టి ఫేసింగ్ ఇటు మళ్ళీ, అంటే వెస్ట్ వైపు మళ్ళీ వంట చేసుకున్నట్లయితే ఇక్కడ స్టవ్ ఉండి ఎవరైతే వంట చేసుకుంటున్నారో వీళ్ళు కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త ప్రయోగాలు బయట ఎక్కడ తింటే అటువంటిది మన ఇంట్లో చేసి మన పిల్లలకు, భార్యాభర్తలకు, అత్తమామలకు వీళ్ళు వండి పెడతారు. అంటే కొత్త కొత్తకు సంబంధించినవి, అంటే కొత్త కొత్త వెరైటీసు, మంచి క్రియేటివిటీ ఇక్కడ
ఉండి వంట చేసే ఆడవారికి కలుగుతుంది. ఇది క్రియేటివిటీ యొక్క రూమ్. సో కొత్త కొత్త ప్లానింగ్స్, కొత్త కొత్త వంటకాలు ఇక్కడ జరుగుతాయి. కాబట్టి ఇది చాలా మంచిది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనుక మీరు వంట ఏర్పాటు చేసుకోవాలంటే ఒక నియమం, ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పెద్ద కిటికీని మీరు ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ ఒక కిటికీని ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లా గాలి వచ్చి ఈ విధంగా బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఇక్కడ చేసుకున్నారు, ఇక్కడ, సో ఇక్కడ కిటికీ ఏర్పాటు చేసుకుంటే ఈ పొగ మొత్తం ఇంట్లోకి వస్తుంది. అర్థమైందా మీకు? ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు, ఈ పొగ మొత్తం ఇంటి లోపల మొత్తం వ్యాపిస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా మొత్తం వ్యాపిస్తుంది. కాబట్టి మహర్షులు కొన్ని సంవత్సరాల ముందే ఏ విధంగా ప్లానింగ్ చేశారో అదైతే మనకు ఐడియా లేదు, కానీ వాళ్ళు ఏదైతే మహర్షులు పుస్తకాలు రాశారో దాన్ని బట్టి ఇవి చాలా మంచి స్థానాలు. ఒకవేళ మీకు ఇది కుదరట్లేదండి, ఇది కుదరట్లేదు అన్నప్పుడు మీరు సింపుల్ మూడవ స్థానం కూడా ఉంది ఇక్కడ. దక్షిణ మధ్య భాగం నుంచి ఈస్ట్ వైపుగా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది దక్షిణం సెంటర్, సెంటర్కి అటువైపు మీరు కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు. సో మనకు కిచెన్ మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి? ఇది మొట్టమొదటిది. ఇది ఏర్పాటు చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఇది ఒకటో స్థానం, ఇది రెండవ స్థానం, ఇది మూడవ స్థానం. ఇక్కడ మీ స్టవ్ వస్తుంది, దక్షిణముఖంగా రాదు, ఇది గుర్తుంచుకోండి. సో మనకు మొత్తం మూడే స్థానాలు ఉంటాయి. మిగిలిన ఎక్కడ మీరు ఏర్పాటు చేసినా అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది, లేదు అంటే ఆరోగ్యపరంగా దారితీస్తుంది. కాబట్టి ఇవి మీకు శ్రేయస్కరం. మీకు మ్యాక్సిమం కుదిరితే ఇక్కడ, లేదంటే ఇక్కడ, ఈ రెండు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో కిచెన్ ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి మీరందరూ వీడియో చూసి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.